సర్కారు దవాఖానాలు ఉపయోగిస్తున్న సెలైన్ బాటిల్లు నాసిరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఫ్లూయిడ్స్ ప్రాణాలు తోడేస్తున్నాయి. మొన్న సరోజిని కంఠ ఆసుపత్రి, నిన్న గాంధీలో సెలైన్స్ కు సీల పరీక్షలు కనిపిస్తున్నాయి. చివరికి ఇవి నాసిరకమని వైద్య పరీక్షల్లో తేలాయి. జూన్ 30 సరోజిని ఆసుపత్రిలో చేసిన సర్జరీ ఏడుగురి కంటి చూపును దూరం చేసింది. దీనికి కారణం ఆర్ఎల్ సెలైన్. వీళ్లలో ఏ ఒక్కరికి చూపు వచ్చే అవకాశం లేదు. డిసెంబర్ 7 గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 ఏళ్ల చిన్నారిని సోడియం క్లోరైడ్ సెలైన్ వ్యక్తిజీవిలా మార్చింది. చికిత్స పొందుతుండగా సెలైన్ బాటిల్లో వచ్చిన ఓ క్రిమిలాంటి పదార్థం వల్ల తన కూతురు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇప్పటికీ ఈ చిన్నారి ప్రబళిక కళ్లు తెరిచి చూసింది లేదు. గాంధీ ఇంటెన్సివ్ కేర్లో ఫ్లూయిడ్స్ పైనే ప్రాణాలు నిలుపుకుంటోంది. గాంధీలో జరిగిన ఘటన తర్వాత మేల్కొన్న అధికారులు తెలంగాణ మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, TSMSIDC ఈ సెలైన్ బాటిల్ వాడకంపై అప్రమత్తం చేసింది. ప్రత్యేకంగా గాంధీ ఆసుపత్రిలో ఉపయోగించిన హాసై ఫార్మా కంపెనీ చెందిన సెలైన్ క్వాలిటీ స్టాండర్డ్స్ లేనిదిగా వైద్యులు నిర్ధారించారు. ప్రబళిక ఘటనపై విచారణ చేస్తూనే మరోవైపు ఈ సెలైన్ బాటిల్ వాడకాన్ని పూర్తిగా నిలిపేశామని ప్రకటిస్తున్నారు ఆసుపత్రి అధికారులు. ఘటన జరిగిన తర్వాత సెలైన్ బాటిళ్లను పరీక్షలకు పంపడంతో పాటు డ్రగ్ కంట్రోల్ అధికారులకు మిగిలిన బాటిళ్లు అందించామని, ఈ సెలైన్ బ్యాచ్ పై నివేదిక వచ్చిన వెంటనే పూర్తిగా బ్యాన్ చేస్తామంటున్నారు అధికారులు. అది 20-30 బాటిల్స్ ఉండేది, అది టెంపరీ హోల్డ్లో పెట్టేస్తున్నాం. ఇమీడియట్లీ వి స్టాప్ దిస్ థింగ్ అండ్ దెన్ ఇన్ఫార్మ్ ది డ్రగ్ కంట్రోలర్. డ్రగ్ కంట్రోలర్ అన్ని శాంపుల్ తీసుకుంటారు. అది రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ కెన్ డిసైడ్ అబౌట్ ది రిమైనింగ్ బ్యాచెస్. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు జీవచ్చవల్లా ఉందని ప్రబళిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకుని నిందితులకు తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాప వెయిట్ మొత్తం తగ్గింది. ప్రెస్ వచ్చేసి సార్, ఈ ట్యూబ్ ద్వారా మేము ఇప్పుడు ఫీడింగ్ ఇస్తున్నాం సార్. పాప కండిషన్ అయితే సీరియస్గా ఉందని అంటున్నారు సార్ డాక్టర్లు. నెల రోజులు గడిచినా కనీసం గవర్నమెంట్ ఏం దీనిపైన స్పందించకపోవడం ఇది చాలా విచారణకరమైన విషయం సార్. ఇది కనీసం గవర్నమెంట్ స్పందించాలని దీనిపైన మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ గవర్నమెంట్కి. డిసెంబర్ 7 రోజు మేము పాపకు ఇట్లా నిమోనియా వచ్చిందని అడ్మిట్ అయ్యాము. ఆ రోజు నుండి ఇక 15 రోజు వరకు బాగుంది పాప. హాస్పిటల్లో ఆమెకు అన్ని తింటుంది. ఆ రోజు వరకు బాగుంది. అంతలోనే 15 రోజు పొద్దున్నే 7:30 పాపకు సెలైన్ గ్లూకోజ్ బాటిల్లో పురుగు వచ్చి ఆమెకు ఎక్కించారు. ఆ పురుగు వల్ల ఈ రోజు వరకు మా పాప ఏమి తినలేని పరిస్థితి. లిక్విడ్తో ఆమె ఉంటుంది. ఎందుకు మా పాప మంచిగా తినే పాపని ఇంత ఎందుకైంది, ఏమి తినకుండా ఎందుకు తయారైంది అని నాకు భయంగా ఉందండి. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామంటున్నారు వైద్యులు. ఆమెకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఇస్తున్న ట్రీట్మెంట్ ఫ్లూయిడ్స్తో అందిస్తున్నామంటున్నారు. పాపను మనం గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన కారణం ఏదైతే ఉందో నిమోనియా అని, దాని ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది. లంగ్స్లో ఇన్ఫెక్షన్ అంతా క్లియర్గా ఉంది. యాంటీబయాటిక్స్ అన్నీ స్టాప్ చేశాము. ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి స్టెప్ డౌన్ కేర్ అంటారు ఇక్కడే, ఇక్కడికి షిఫ్ట్ చేశాము. మరి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బిడ్డకి ఆ ఫీడింగ్ అనేది స్వతహాగా చేసుకోగలగాలి తల్లిదండ్రులు, అది మెయిన్ థింగ్. దాని గురించి మనం గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాము. ఈ 1-10 డేస్గా ట్యూబ్ ద్వారా ఫీడింగ్ ఇస్తున్నాము. దట్స్ ద మెయిన్ రీజన్ ఫర్ వెయిట్ లాస్ అయితే ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత. ప్రబళిక ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అక్కర్లేదంటున్నారు గాంధీ చిన్నపిల్లల విభాగం వైద్యాధికారులు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడానికి త్వరలోనే నిర్ణయం జరుగుతుందన్నారు. అయితే మరోవైపు ఆసుపత్రిలో బాలికకు తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఏర్పడడానికి సెలైన్ కారణమనే ఆరోపణలతో పాటు సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా విచారణ పూర్తయిందన్నారు. 2 రోజుల్లో ఆసుపత్రి సూపరింటెండెంట్కు నివేదిక అప్పగిస్తామంటున్నారు. ప్రస్తుతానికి ఆ బేబీ కండిషన్ స్టేబుల్గా ఉంది. అయితే బేసిక్గా న్యూరలాజికల్ కండిషన్ అది ప్రోగ్రెసివ్గా డిటీరియేట్ అవుతూ ఉంటుంది. అది నెక్స్ట్ స్టెప్ కింద వాళ్ళు పేరెంట్స్ కూడాను మేము కొంచెం కష్టమవుతా ఉంది, మేము ఇంటికి వెళ్తాము అని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే సుబ్రహ్మణ్య గారు వచ్చాక మండే రోజు మేము ఆయనతో ఒకసారి మీటింగ్ అందరం కూర్చొని డిస్కస్ చేసి ఇంకే న్యూరలాజికల్ కండిషన్ గురించి ఏదన్నా గవర్నమెంట్కి రికమెండ్ చేద్దామా, ఏదన్నా సెంటర్ గురించి, ఏదన్నా రిఫరల్ హైయర్ సెంటర్ గురించి దృష్టిలో ఆలోచిస్తున్నాము. ఈ సిబ్బంది మీద విచారణ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇంకా ఒకటి రెండు స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంది. అవి కూడా ఈరోజు కంప్లీట్ చేసి సోమవారం సుబ్రహ్మణ్య గారు వచ్చాక ఆయనతో కూడా చర్చించి నివేదిక సమర్పించడానికి రెడీగా ఉన్నానమాట. ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం సెలైన్ల వ్యవహారాన్ని వైద్య శాఖ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏ ఆసుపత్రుల్లో ఎలాంటి నాణ్యత లేని సెలైన్ బాటిళ్లు ఉన్నాయో గుర్తించి తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పటి వరకు పప్పు ఉప్పు కారం చింతపండు వీటిలో మాత్రమే కల్తీలు నాసిరకం చూసాం. ఇప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడే సెలైన్ వాటర్లు, ఐవి ఫ్లూయిడ్స్ కూడా చేరిపోయాయి. సరోజినీదేవి కంటి ఆసుపత్రి ఘటన మరొక ముందే గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటన. అసలు సెలైన్ వాటర్ అంటేనే జనం రోగులు భయపడి పరుగులు తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇటువంటి నాసిరకం మందులపై నాణ్యమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ నాగరమేష్తో గణేష్, టీవీ 9, హైదరాబాద్.